హలో గాయ్స్, అప్కమింగ్ మూవీస్ కన్ఫామ్ ఓటీటీ రిలీజ్ డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండోర్కైతే వాచ్ చేయండి. దాంతోపాటు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన నోటిఫికేషన్ బటన్ అయితే తప్పకుండా ఆన్సర్ అయితే పెట్టుకోండి. నంబర్ 1 తెలుగు మూవీ బబ్బల్ గమ్మ. ఫైనల్ అయితే ఈ మూవీ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే అహా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ బబ్బల్ గమ్ మూవీ అయితే అహా ఓటీటీలో ఫిబ్రవరి 9th ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 2 ఈరోజు ధనుష్ గారి లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ కెప్టెన్ మిల్లర్ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 9th తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ మల్టీ ప్రొడక్ట్స్లో అయితే ఈ కెప్టెన్ మిల్లర్ మూవీ ఫిబ్రవరి 9th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 3 ఈరోజు శివకార్తికేయన్ గారి లేటెస్ట్ సైన్స్ ఫై డ్రామా మూవీ ఐలాండ్. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే సన్నెక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ ఐలాండ్ మూవీ అయితే సన్నెక్స్ ఓటీటీలో ఫిబ్రవరి 9th తెలుగు అండ్ తమిళ్ మల్టీ ప్రొడక్ట్స్లో అయితే ఈ ఐలాండ్ మూవీ ఫిబ్రవరి 9th సన్నెక్స్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 4 హాలీవుడ్ మూవీ ది మార్వెల్స్. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ ది మార్వెల్స్ మూవీ అయితే ఫిబ్రవరి 7th తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్ మల్టీ ప్రొడక్ట్స్లో అయితే ఈ ది మార్వెల్స్ మూవీ ఫిబ్రవరి 7th డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 5 ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గారి లేటెస్ట్ మూవీ కటేరా. ఈ మూవీ అయితే ఫైనలీ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే G5 ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ కాటేరా మూవీ అయితే G5 ఓటీటీలో ఫిబ్రవరి 9th ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 6 ఈరోజు రితిక్ రోషన్ గారి లేటెస్ట్ మూవీ ఫైటర్. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ ఫైటర్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఫిబ్రవరి 25th ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 7 సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లేటెస్ట్ మూవీ గుంటూరుకారం. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ గుంటూరుకారం మూవీ అయితే నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఫిబ్రవరి 9th తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టీ ప్రొడక్ట్స్లో అయితే ఈ గుంటూరుకారం మూవీ ఫిబ్రవరి 9th నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 8 ఈరోజు తేజ సర్జా అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీ హనుమాన్. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే G5 ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ హనుమాన్ మూవీ అయితే G5 ఓటీటీలో మార్చ్ 11th తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టీ ప్రొడక్ట్స్లో అయితే ఈ హనుమాన్ మూవీ మార్చ్ 11th G5 ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. మనం ఇచ్చిన ఎక్స్క్లూజివ్ మూవీస్ ఓటీటీ యాప్స్ కనుక మీకు నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కలుస్తాం నెక్స్ట్ వీడియోతో. బాయ్.